నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పేరాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు May 19, 17 కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇగో ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను పేజ్ నెంబర్ 10 పారాగ్రాఫ్ 17.11, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ డైరెక్షన్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఏ టోటల్ ఆఫ్ 6 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్ దేర్ కంట్రోల్ టు కేఆర్ఎంబీ ఆన్ 14/10/2021 జీవో నంబర్ 54, జీవో నంబర్ 17 రెస్పెక్టివ్లీ యాజ్ పర్ ద డెసిషన్స్ టేకన్ బై ద 15th బోర్డ్ మీటింగ్. టు దిస్, ఇప్పుడు తెలంగాణ అంశం, టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దాట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ 2482 డేటెడ్ 15/7/2021. ఎంత స్పష్ట, ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధం ఎంత స్పష్టంగా అయ్యాలి ఈ దినపత్రికలో? ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి? ఈనాడు దినపత్రిక చదివింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా? అనుకోరా. భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా మనం ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని రాయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వల్ల, ఆయన సో 17th బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పింది. 17th బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రిఫర్ చేయండి, ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేము ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గం అని నేను ఎంత స్పష్టంగా, ఇక 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈజ్ ద మీటింగ్ ఆఫ్ ద 7th మీటింగ్, 17th కేఆర్ఎంబి మీటింగ్. ఎంత ఎంత దగులుబాజితనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు, జర్నలిస్టులు అందరు కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు, ఇంకా నేను అసెంబ్లీలో చాలా చెప్తా, ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను, ఇది చాలా చెప్పేటండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎవరిని కూడా నారాజ్ చేయదలుచుకోరు, అన్ని పత్రికలు చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తా. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు పత్రిక. మైక్ వస్తలేదా బై సార్? ఓకే. ఆంధ్రజ్యోతి దినపత్రిక, పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు, మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు, నాయిన్ నరసింహారెడ్డిలు మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసింది. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసమని మాట్లాడింది. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు, నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. నేను సాక్ష్యాధారాలు ఇస్తా. ఎంత దుర్మార్గం అంటే బడగాల్చి మీ చేసింది. మేము బైసాబ్ ఈ 2 జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు, జీవో నంబర్ 170/13/9/2005. మంచి వినండి బైసాబ్, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు.
జీవో నంబర్ 233 19 డిసెంబర్ 2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం భాయ్ సార్? ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ. జూలై 4, 2005 జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం? ఇక్కడనే ఉంది పక్కన, 610 అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు గనక, తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం గనక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు గనక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు గనక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది భాయ్ సార్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేస్తే 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, పోతిరెడ్డిపాటి పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయని నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాప ఆయన స్క్రిప్ట్ రైటర్లు డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు, కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి. ఆయన ఏమవుతుంది ఇప్పుడు? ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా? ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం 7 కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? పదవుల కోసం త్యాగాలు ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? అర్థమవుతలేదా ప్రజలకు? అంతేకాదు, ఇది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సోమవారం అక్టోబర్ 3, 2005. ఆయన నిన్న మాట్లాడతాడు, ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రి. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్. మీరందరూ పెదవులు మూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము. మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా? మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము, అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఊరుకోలే మేము. అసెంబ్లీలో పేగుల దగ్గరదాకా కొట్లాడినాం, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. ఐ రీడ్ అవుట్ ద అడ్జర్న్మెంట్ మోషన్. ఇది అసెంబ్లీ రికార్డు, అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ, నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ, మీరు చెక్ చేసుకోండి. అక్టోబర్ 3, 2005 మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అప్పుడు మా సభా నాయకుడు డాక్టర్ విజయరామారావు గారు, ఐ విల్ రీడ్ అవుట్. ఏ అడ్జర్న్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి, డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్ ఇట్ ఈస్ డిస్టారియస్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్. ద గవర్నమెంట్ డిసిషన్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్. అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ టు ఓన్లీ రాయలసీమ ఏరియా. ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టు ఐదర్ తెలంగాణ ఆర్ డెల్టా ఏరియా. దిస్ ఈజ్ ఎ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేము. గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం. పేగుల దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ
నీ పరిస్థితి ఎట్టుందంటే చోరు ఉల్టా కోత్వాల్ గుడ్డ అంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గచ్చిందట. నీ తీరు గట్టి ఉన్నది నీ ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము? అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు? ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదో పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడడం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక అంటే అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన భాష సాక్షి. ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే 19న జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డు మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17th బోర్డ్ మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు. అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ ద రివ్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ 2842. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పజెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడాడు, కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టాడు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయినరో కూడా ఉంటుంది బై సార్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21, ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10 May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? కేఆర్ఎంబి కేలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ కే డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సీ, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణ కేలి ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోలు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లా అబద్ధాలు ఆడేది, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక వెలుగు దినపత్రిక, ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2.9లో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు బైసా? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలన్న తెలుసుకోవాలి కదా బైసా. ఇప్పుడు ఆ బిల్లు ఏంటిది? ఏపీ రియాగ్రేషన్ యాక్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్లు అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలనా వద్దా?
ఏ వితండ వాదం ఇది? ఇప్పుడు బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురద తల్లి ఒక ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి, అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు, అందులో ఏమేమి కాంపోనెంట్లు? 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము? దీనికోసం ఆగాలనా? మోర్ దాన్ దట్, బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా? ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని, కానీ దాన్ని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం. రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. 5 మే 2020 జీవో వస్తే వారం రోజుల లోపల 12 మే 2020 కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. కొట్లాడింది మేము వితిన్ డేస్, ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్ రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్కు చైర్మన్గా గౌరవనీయులు షెకావత్ గారు, కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే, మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. ఆ మీటింగ్లోనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్, 22 అక్టోబర్ 2020 న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు. అసలు రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చింది ఎవరు? మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినాం మేము. కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా మీద ఏదో బుద్ధి చల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు, ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి. ఏమన్నారు? ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొట్టాలి. ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా? ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? వీడియో సాక్షి చూపించిన కదా. ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబికి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది? మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది, స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు సంస్కారం తప్పినా, మీరు నోరు జారినా, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగొప్పదలుచుకోలేదు. మేము సమాధానం చెప్తాం. తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం, ప్రజల కోసం మేము నిలబడతాం. డెఫినెట్గా నీ 420 హామీల గురించి ప్రశ్నిస్తాం. ఈ తెలంగాణ హక్కులు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా, ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ, మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది. అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం. మేము అధికార పక్షమైనా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, మాదంతా ప్రజల పక్షమే. మేము ప్రజల పక్షానే పోరాడతాం, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశే మంచిగుండేనట్టు ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలంగాణకు నీటి పంపకాల్లో అన్యాయం జరగలేదు అని చెప్పి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే, అసలు తెలంగాణ ఉద్యమానికి కారణమే నీళ్లు కదా. నిజంగా మీరు అన్యాయం చేయకపోతే ఉద్యమం ఎందుకు పుడుతుండే? అంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, జయశంకర్ గారు లాంటి మేధావులను కూడా కించపరిచే విధంగా, తప్పుపట్టే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ పోరాడుతుంటే మీరు ఎక్కడున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నారు. మీరు ఆ రోజు నల్గొండ జిల్లాను ముంచి ఆంధ్ర ప్రాంతానికి నిల్లిచ్చే పులిచింతల ప్రాజెక్టును పోలీస్ పహారాలో దగ్గరుండి కట్టించే పనిలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడిందో తెలియదా ఏమి రాష్ట్ర ప్రజలకు? మీ పాలనలో జరిగిన అన్యాయాలను,
నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ గారు సరిచేసిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఆనాడు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు దాన్ని సవరించి తెలంగాణ పంట పొలాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా ఇవాళ వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది, ఇంకా మిగతాయి చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను అసెంబ్లీలో తప్పకుండా మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. నిన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయగత్తర చేసుడు కాదు. నువ్వు సబ్జెక్ట్ లేని వాళ్ళు గాయగత్తర చేస్తారు, విషయం తెలియని వాళ్ళు విషయం చెమ్మే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. నువ్వు బూతులతో బుల్డోజ్ చేయడం కాదు బైసాబ్, విషయాలు మాట్లాడండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. తప్పైతే తప్పును ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పు అంటాం, మంచి పని చేస్తే శభాష్ అంటాం, మాకేం బేసిజాలు లేవు, మాకంటే బాగా పనిచేయండి. మీరు 5 ఏళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. 420 హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మాకేమి మీరు ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటలేం, ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇట్లా పట్టపగలు పచ్చ అబద్ధాలు మాట్లాడు, అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోం. డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం. మీరు నోరు బారేసుకోవచ్చు, మేము బారేసుకోం ఇప్పుడు. కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుని అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ప్రిపేర్ కాలే, ప్రిపేర్ అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిపోయింది. ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో, ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం. బాగా ప్రిపేర్ అయ్యి రండి, మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి, మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏ డేట్ పెట్టారో పెట్టండి, అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం. కానీ ఒకటే విషయం, పోయినసారి ఏమైంది మీరు చూసింది బైసాబ్, ఇట్లే డైలాగులు కొట్టారు, ఏ అసెంబ్లీలో ఎంతైనా మాట్లాడదాం అందరు, మా మైక్ వేయలే, మీరు చూడలేదా? లాస్ట్కు స్పీకర్కి నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా, కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ అడ్జర్న్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇప్పుడు కూడా ఎన్ని గంటలలో మాట్లాడితే మైక్ కట్ చేయమన్నారు కదా. ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్, ఇవ్వండి మైక్ ఇవ్వండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. మేము అన్ని విషయాలు చెప్తాం, కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇచ్చిన మాట మీద నిలబడండి, మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం. మీరు అఖిలపక్షం తీసుకుపోతారా? ఇప్పుడు తీసుకుపోండి, ఢిల్లీకి వస్తాం మీ అమ్మడం. అఖిలపక్షం ఇప్పుడు మేము మా ఎంపీలు గౌరవనీయులు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి తీసుకోవద్దు, దయచేసి దీన్ని ఆపండి అని చెప్పి వెళ్ళి కలిశారు. ఆయన ఏమన్నాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు? ఇట్ ఈస్ ఓవర్ అండి, ద మ్యాటర్ ఇస్ క్లోజ్డ్, ఆల్రెడీ కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు ఆయన. దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు. మరి వీళ్ళు ఏమంటుండ్రు, హే మేము అప్పచెప్పలే అప్పచెప్పలే, అప్పచెప్పే సవాలే లేదంటుండ్రు. ఈఎన్సీలు బయటకు వచ్చేమో అప్పచెప్పినమంటారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది. ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే, ఇది ద మ్యాటర్ ఇస్ క్లోజ్, ఇది అయిపోయిందండి, దాని గురించి చర్చే లేదు అని కేంద్ర మంత్రి అంటాడు. ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమవుతలేదా? ఇప్పటికైనా బేసిజాలకు వద్దు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని, బేషరతుగా తప్పు జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.